నమస్తే అండి, నేను సైతం యూట్యూబ్ ఛానల్ వారు నిర్వహిస్తున్న అంశము వెలుగులోకి రాని వీరుల గురించి ఇచ్చిన అంశము. ఆ అంశం గురించే నేను మాట్లాడుతున్నాను. నా పేరు వజ్రాల ఇందిర. మా ఊరు ఊటుకోరు, ఉద్యమాల ఊరు, కృష్ణా జిల్లా మారుమూల పల్లెటూరు. అక్కడ జన్మించిన ఏడుగురు అన్నదమ్ముల్లో ఒకరైన శ్రీ అనంతోజు బోధాయనాచార్యులు గారు ఉద్యమ నేపథ్యం కలిగిన కుటుంబం వారిది. చిన్ననాటనే ఉద్యమాల పట్ల ఆకర్షితులై భారతదేశ స్వాతంత్రోద్యమంలో పాలు పంచుకొని అనేక చిత్రహింసలకు గురి అయినారు. అనేకసార్లు జైలు జీవితం గడిపారు. 1945-52 మధ్య పోరాటానికి సారథ్యం వహించారు. తెలంగాణ సాయుధ పోరాటంలో దొరికిపోయినారు. 1945 మధ్యకాలంలో మద్రాసు దగ్గర కడలూరు జైలునందు 3 సంవత్సరాల 8 నెలల కాలం కఠిన కారాగారవాసం అనుభవించారు. ఉద్యమకాలంలో ఇల్లు ఇల్లాలు అన్నీ వదిలి 2 సంవత్సరాల కాలం అజ్ఞాతవాసంలో గడిపారు. అలా గడుపుతూనే కార్యకలాపాలు సాగించారు. వీరి ధర్మపత్ని జీవితంలోనే కాదు ఉద్యమంలో కూడా భాగస్వామ్యం. ఆమె పేరు అనంతోజు రామకోటమ్మ గారు. భాగస్వామ్యం వహించి అండగా నిలిచారు. బోధాయన గారు 90 ఏళ్ల వయసులో వారి కుమార్తె వద్ద గడుపుతూ దివంగతులైనారు. వారి కుమార్తె అయిన నేను వారికి జన్మించినందుకు నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను. వెలుగులోకి రాని వీరులు అను అంశంతో నేను సైతం యూట్యూబ్ ఛానల్ వారు పెట్టిన ఈ గొప్ప బృహత్కార్యం చాలా సంతోషించదగిన విషయమండి. నా పేరు వజ్రాల ఇందిరండి.